మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. ఆమేన్. దైవజనుల మాట విని వారికి లోబడితే మీ వలన దైవజనులు ఆనందంగా ఉంటారంట. బాగా వినండి, చర్చికి వచ్చినప్పుడు అల్ల కొంచెం పాలతాలికలు చేసి, కొంచెం పాయసం చేసి, కొంచెం చికెన్ ఫ్రై చేసి, రెండు చేప ముక్కలు వేపేసి పట్టుకొచ్చి ఎత్తే దైవజనుడు ఓ ఉప్పొంగిపోవడం. దైవజనునికి ఆతిథ్యం ఇవ్వాలి మంచి లక్షణం కాదు అనను. కానీ దైవజనుడు నిజంగా ఎప్పుడు సంతోషపడతారు తెలుసా? వారి మాట విని వారికి లోబడితే. హల్లెలూయా. మీ పైని నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలకు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె ఆత్మలను కాయుచున్నారు. కనుక వారు దుఃఖముతో పని చేస్తే మీకు నిష్ప్రయోజనము. కనుక వారు దుఃఖముతో కాక ఆనందముతో పని చేయనట్లు వారి మాట విని వారికి లోబడి. చెప్పలేదు మీరు. ఇప్పుడు చెప్పండి, మన ఆత్మను లెక్క ఒప్ప చెప్పాలని కాయుచున్న వారిని ఏమంటారు? సంఘ కాపరి అనండి. ఈ సంఘ కాపరి మన తోటివాడా మన పై నాయకుడా? మరి తోటివాడితో మాట్లాడినట్లుగా మాట్లాడచ్చా? మీరు అలా అంటారు, మా అయ్యగారు చాలా తగ్గించుకుని మాతో కలిసిపోయి ఉంటారండి. మీతో కలిసిపోయి ఉండడం ఆయన తగ్గింపు. ఎంత కలిసిపోయినా ఆయన స్థానాన్ని ఆయనకి ఇవ్వడం మీ తగ్గింపు. ఆయన తగ్గింపు ఆయన చూపిస్తాడు, మరి నీ తగ్గింపు నువ్వు చూపించాలి కదా, అవునా కదా? ఇప్పుడు యేసు ప్రభు వారు శిష్యుల దగ్గరికి వచ్చి, నేను మిమ్మల్ని స్నేహితులుగా చూస్తున్నాను, ఇది మొదలుకొని మీరు నాకు స్నేహితులు అన్నాడు. అన్నాడా లేదా? యోహాన్ సువార్త 15లో స్నేహితులు అన్నాడు కాబట్టి, హాయ్ జీసస్ హౌ ఆర్ యూ అనొచ్చా? గోపల వాచిపోతే మళ్ళీ లేచు. మరి స్నేహితులు తలగా మారుతాం కదా, హాయ్ హౌ ఆర్ యూ, సరదాగా సెంటర్కి వెళ్దామా, పొగడి తినొద్దామా, గోపల వాచిపోవా మళ్ళీ. మనలాంటి ఒక నరమాత్రులను స్నేహితులుగా చూడటం ఆయన తగ్గింపు. అంతగా ఆయన తగ్గించుకుని వచ్చిన ఆయన పాద ధూళిగా దాసులుగా బతకడం మన తగ్గింపు. దైవజనుడు తగ్గించుకుంటే ఆయనకే మార్కులు, తగ్గించుకోకపోతే ఆయనకే మైనస్ మార్కులు. మనకు సంబంధం లేని సబ్జెక్ట్ అది, మనం అయితే అలా ఉండాలి. సో దైవజనుడు మనకు పైన కూడా తోటివాడా ఆయన నాయకుడు అయితే మనం ఎవరమే? అనుచరులు అంటారు. నాయకుని వెనక ఉన్నవారిని ఏమంటారండి? మీరు నిజంగా అనుచరులు ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? ఫాలోవర్స్, అవునా కదా? ఇప్పుడు మీరు ఫలాని దైవజనుడికి అనుచరులు అంటే మాత్రం ఏమంటారు? చిచ్చి కాదండి, మేము యేసు ప్రభుకి అనుచరులు అండి. ఎంత పోజురా ఒక గుడికి, ఎంత తప్పేముందో నొప్పేముందే. మరి పౌలు గారి సంఘంతో మాట్లాడుతున్నప్పుడు, మీరు క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు లేరు గనుక నేను దేవుని వాక్యమును నా సువార్త ప్రకారం మిమ్మను కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకునుడి అని చెప్పాడా లేదా? నిన్ను పోలి నడుచుకోండి, మేము డైరెక్ట్గా యేసు ప్రభువే. మాకు ఏ బ్రిడ్జి అక్కర్లేదు, మేము నదులు దాటేస్తామనే రకం ఒకడు ఉంటాడు. ఎండిపోయినప్పుడు ఇసుకలో వెళ్ళిపోతాం బాగానే ఉంటుంది, వరద వచ్చినప్పుడు తెలుస్తుంది నీకు బ్రిడ్జి అవసరం లేదమ్ముడా. నేను కొంచెం గోదావరి అసలు మారుతాను కదండి, నవ్వుతారు వాళ్ళు. ఈ సత్యాలు మీరు అర్థం చేసుకోవాలి. దైవజనుడు ఎప్పటికీ మన తోటివాడు కాదు, మన పై నాయకుడు. మరి మీ సంఘ కాపరిని మీ దైవజనుడిని ఫాలో చేయడం మీకు ఇష్టమేనా? అది చాలా ఇబ్బందా? మేము అలాగే చర్చికి వెళ్తామండి, మేమేం ఫాలో అవ్వండి, మేము డైరెక్ట్గా ప్రభునే ఫాలో అవుతాం. పెద్ద పూజ అనుకుంటున్నాం, అది పనికి మాలికి వాళ్ళకి. అహమడ్డు వచ్చేస్తుంది కదా నీకు, గౌరవిస్తామండి, అలాగేం లేదండి, మేము ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇస్తామండి, కానీ ఫాలో అవటం గట్టం ఉండదండి. వీఆర్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండి. అవును మరి, చూడబోతే నిచ్చిన కూడా లేకుండా ఎక్కిరిపోతాను పరలోకంగా నేను రకం.
స్పిరిచువల్గా ఫీల్ అవ్వద్దే, జాగ్రత్తగా పద్ధతి ప్రకారం వచ్చేస్తే మీకే మేలు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇలాంటి మాటలు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టానా? పెద్దలు ఇలాకన్నా యూత్కి చిరాకు వచ్చేది. చాలామంది దైవజనులు, మీరు నన్ను ఫాలో అవ్వకలేదు, ఏసీని ఫాలో అవ్వండి, నేను మీలాంటి మనిషినే అని చెప్తే డైలాగులు పల్లెలిస్తే ఆమేన్ హల్లెలూయా. అది చూసారా? అదే మా ఊడైతేనా, నన్ను ఫాలో అవ్వండి, నన్ను ఫాలో అవ్వండి అంటాడు. ఆయన చూడు ఎంత బాగా చెప్పాడు, వాడు ఫాలో అవ్వద్దని ఎందుకు చెప్తున్నాడు. ఆయన నాతో చెప్పించకండి, దేవునికి స్తోత్రం. వెరీ వెరీ పర్సనల్ సేవ ఉంటాయి, దేవునికి స్తోత్రం. బోధ కూడా నీ బస ఎక్కడ అన్నాడు. నీకు ఎందుకురా, అప్పుడప్పుడు వచ్చి వాక్యం చెప్తాను కదా, ఎదవేసాలి నీకు, ఎక్కడుంటే నీకెందుకు అన్నాడు యేసు ప్రభు. వచ్చి చూడు అన్నాడు. దమ్ముండాలండి మన పర్సనల్ స్పేస్లోనికి, విశ్వాసాలు ఆహ్వానించడానికి దమ్ముండాలి. మా ఇంట్లో బెడ్రూమ్లో కూడా, కబోర్డ్స్లో కూడా ఎవరన్నా పంపిస్తాను నేను, సమస్య లేదు. ఏముంటుంది దాచుకుని, దొంగ దొంగ బతుకని దరిద్రమని. ఏంటండి ఏంటి సీక్రెట్ లైఫ్ ఏంటి చెప్పండి? సీక్రెట్ లైఫ్ ఒకటే, దాని పేరు ప్రార్థన జీవితం. అది మట్టుకు ఓ తెలిసేలాగా పెద్ద బిల్డప్ పోకోడికి, మిగతా ఎన్ని మర్మమే. దేవునికి స్తోత్రం కలుగునగాక.